శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు నేటి పంచాంగంలో మరి ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ఈరోజు శుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 4:46 వరకు ఉంది. చిత్త రాత్రి 7:32 వరకు ఉంది. హర్షం ఉదయం 11:32 వరకు, విష్టి ఉదయం 6:02 వరకు, వర్జ్యం ఉదయం 6:16 వరకు కూడా కొనసాగుతుంది. మళ్ళీ తిరిగి రాత్రి 12:45 నుంచి 2:15 వరకు కూడా ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 లాగా అయితే 9:09 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:26 లాగా అయితే 1:18 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు మదన పూర్ణిమ, ఇంద్రపూజ, రౌచక మన్వాది అనేటువంటి పండుగలు ఉన్నాయి. ఇక ఈరోజు నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే, ఈరోజు రవి అశ్విని నక్షత్రం 2వ పాదంలో, చంద్రుడు తులారాశిలో ఉదయం 8:26 ప్రవేశిస్తున్నాడు. కుజుడు రోహిణి 3వ పాదంలో, బుధుడు ఉత్తరాభాద 2వ పాదంలో సంచరిస్తూ ఉన్నారు. గురుడు మూల 1వ పాదంలోను, శుక్రుడు పూర్వాభాద్ర 1వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదం, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే, ఈరోజు శుక్రవారం పూర్ణిమ, చిత్త వివాహ నిశ్చయ గృహారంభ విషయాలకి కర్కాటక లగ్నం మధ్యాహ్నం 12:02 సుముహూర్తం నిర్ణయించబడింది. క్రయ విక్రయాలు చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో 3:11 అలాగే కన్యా లగ్నంలో 4:42 కూడా సుముహూర్తాలు వివాహ నిశ్చయాలకు కానీ క్రయ విక్రయాలకు కానీ ప్రయాణాలకు కానీ అనుకూలంగా ఉంటాయి. ఇక స్వాతి నక్షత్రంలో వివాహం చేసుకునే నిమిత్తం కుంభలగ్నంలో 3:33 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. ఇది కేవలం మరి వివాహానికి మాత్రమే పనికొస్తుంది, గృహారంభానికి కానీ గృహప్రవేశానికి కానీ పనికి రాదని మరి మీరు గమనించాల్సి వస్తుంది. ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనులను కూడా మరి అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా ముందుకి అనుకూలంగా కొనసాగగలుగుతారు. ఈరోజంతా కూడా గృహ వాతావరణం చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి కూడా మరి ఇంటి వద్దే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, గృహంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, భార్యాభర్తలతో పిల్లలతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణంలో ఈరోజు చక్కటి విందు భోజనం, మృష్టాన్న భోజనం స్వీకరించేటువంటి అవకాశం ఉంది. నూతన బంధుమిత్రులను కలుసుకోవడం, ఇంటికి నూతన బంధువులు రాక మిత్రులు రాక వీటితోటి చాలా సరదాగా మరి కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా భాగస్వామ్య పక్షాలతో మరి మీకు సంబంధించినటువంటి వ్యాపారాత్మక కార్యక్రమాల్లో బిజీగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఈరోజు వెలువడేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం, ఎంత పని చేసినా ఆ పనికి తగిన మూల్యం రాకపోవడం తోటి మరి మీరంతా కూడా మరి నిస్సత్వకి నిరాశకి లోనయ్యేటువంటి అవకాశం కనబడుతోంది.
మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తి క్షీణిస్తుంది. శారీరకంగా ఎక్కువ స్ట్రైన్ అవ్వాల్సినటువంటి ఈ శారీరక శ్రమకి గురి కావాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువుల బాధ, శత్రు విజయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మరి నూతన పోలీసు లేదా కోర్టు కేసులు మీ మీద బనాయించే పరిస్థితి కనబడుతోంది. పాత కేసుల్లో మీకు వ్యతిరేకంగా మరి ఈరోజు సాక్ష్యాలు నమోదు చేయడం కానీ మీకు వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోబట్టం కానీ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంతా కూడా మీరు ఎంత మంచి చేసినా చెడులాగా మరి చిత్రీకరించేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి కూడా మరి మీరు మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మీ వైపు ఏలు వ్యక్తి చూపించేటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఎదురవటంతో మనసంతా కూడా కకావికలంగా చికాకుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాస్త కోప స్వభావంతో ఉండటం వల్ల, జ్వర భయం కలగటం వల్ల ఈరోజు మరి ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా కనబడుతుంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధి పరంగా మీరు ఈరోజు తిరుగులేనటువంటి రోజు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మరి ఈ రోజంతా కూడా మీ యొక్క పిల్లలకి సంబంధించి విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు. మరి నూతన దంపతులకి మరి ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్త కలగవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకు సంబంధించిన విషయాల సందర్భాల్లో మరి ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీకు రావడానికి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా చాలా అద్భుతంగా, చాలా మనశ్శాంతిగా కాలం గట్టేటువంటి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు భోజనాలతో కాలక్షేపం చేస్తారు. అన్నింటా కూడా గౌరవ మర్యాదలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, అలంకార భోజనాలను సేకరించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మనిషి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా అత్యద్భుతంగా ఈరోజంతా కూడా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తిరుగులేదు. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా మరి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గృహ వాహనానికి సంబంధించి, గృహాలకు సంబంధించి, తల్లిగారి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యత క్రమంలో మిమ్మల్ని ప్రాధాన్యత క్రమంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి మీ ఇంటికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. ప్రతి వ్యక్తి కూడా ఇంటి వద్ద గృహ వాతావరణాన్ని ఆనందంగా చక్కగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వస్తు అలంకారాలని, నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిని చాలా చక్కగా ఆనందకరంగా ఉండడానికి ఉంచుకోలాగిన ప్రయత్నం చేస్తారు. ఇంటికి మరింత శోభను పెంచుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులను సేకరించేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువులు కానీ మరి సేకరణ చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువులు, అలంకార సామాగ్రిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటారు. ఆమె యొక్క స్థితిని పట్ల తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫోన్ చేయటం, ఉత్తరాలు రాయటం లాంటి పనులు చేస్తారు. ఆమె యొక్క క్షేమ సమాచారం పట్ల ఎక్కువగా ఆతృతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వాహనాలకు సంబంధించి లేదంటే వాహనాలు రిపేర్ చేసుకోవడం లాంటి పనులు చేయడానికి ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా ధైర్య సాహసాలతో కూడినటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా సాహసపూరితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద, కార్యకలాపాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వారికి సంబంధించినటువంటి కార్యాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. ఉదయం నుంచి కూడా మీరు చాలా ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రతి పనిలోనూ కూడా విజయం దిశగా ప్రయాణించి విజయాన్ని సాధించి మీరు ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంగా మార్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో కూడా ధన సంపాదన విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. ప్రతి పని కూడా మరి ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా ఈరోజు అధికమైనటువంటి లాభాల మరి స్వీకరణ ఎలా చేయాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారానికి కానీ మరి పెట్టుబడుల విషయంలో కానీ తగిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా డబల్ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు మరింత అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి వైపు దూసుకుపోతారు. నూతన పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు మీకు మరింత లాభాలను చేకూర్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మీ వెంట వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు ప్రతి పనులను కూడా మరి నీరసం, నిస్సత్వ కలిగేటువంటి అవకాశం ఉంది. ఏ పని చేయాలన్నా కూడా మరి వారికి తగిన ప్రోత్సాహం సరైన సమయానికి లభించకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ప్రతి పనులను కూడా మీకున్నటువంటి సమాచారంతో సరిపోల్చుకుని నిర్ణయం తీసుకోవడానికి మరి ఎక్కువ సమయం కేటాయించుకోవటం వల్ల సమయం అంతా కూడా నిర్ణయాలు తీసుకోవడానికి సరిపోతుంది. వాటిని అమలు చేసేటువంటి సమయం లేకపోవడంతో మరి చివరికి మీరు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అన్ని విషయాల్లోనూ కూడా మరి సమాన ఆదాయ వ్యయాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మానసిక శ్రమ, శారీరక శ్రమ గోచరిస్తుంది. ఎక్కువగా మానసిక పరమైనటువంటి సమస్యలకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇంట బయట కూడా సమస్యలతోటి మరి మీరు ఏ పని చేద్దామన్నా కూడా సరైనటువంటి కాన్సన్ట్రేషను లేకపోవడం వల్ల పని విజయవంతం అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి అధికమైనటువంటి ధన వ్యయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పని పూర్తి కాని పరిస్థితి,
మరి ఎప్పుడు కూడా సాధారణంగా సింపుల్గా అయ్యేటువంటి పని కూడా మరి ఈరోజు 10 రెట్లు ధనం ఖర్చు పెడితే కానీ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. సాంకేతిక సమస్యలు వెంటాడతాయి, బ్యాంక్ లావాదేవీల్లో మరి మీకు అనూహ్యమైనటువంటి నష్టాలు, షేర్ మార్కెట్లు కానీ ఇతర మార్కెట్ రంగాల్లో అనూహ్యమైనటువంటి నష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ధనవ్యయాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది, అన్నింటా కూడా అపజయాలు కొనసాగుతాయి, సమస్యలకి లోనయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా ప్రతిరోజు కూడా మీరు చేసేటువంటి దానికన్నా కూడా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో అధిక ధనవ్యయం రావడంతో మరి ఆదాయ వ్యయాలు సమానంగా లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కొత్త అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ప్రతి పని కూడా కొత్త అప్పులతో చేయటం వల్ల మరి ప్రతిదీ కూడా మరి పూర్తిగా సంపూర్ణంగా చేయలేకపోవడం, సరైన సమయానికి సరైనటువంటి ధనం సమకూరకపోవడం వంటి సమస్యలతోటి ఈరోజు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరిగేటువంటి అవకాశం ఉంది. లాభాల స్వీకరణ అధికంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మరి రావాల్సిన దానికన్నా అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా నూతన బంధువులు రాక, నూతన స్నేహితులు రాక ఉంటుంది. ఈరోజంతా కూడా శుభవార్త ప్రసంగం, మరి ఇంట్లో మరి చక్కటి మరి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి చర్చలు చేయటం, మరి ప్రతి ఇంట్లోనూ కూడా మరి చక్కటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఇంటా బయట కూడా మరి చాలా చక్కటి మీకు అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉండడంతో మీరు అన్నింటా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీకు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి ధైర్యాన్ని, తిరుగులేనటువంటి సత్తా మీ సొంతమైనటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మార్కు స్పష్టంగా కనిపించేలా మీరు మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా ఉద్యోగ, వ్యాపార, వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. నూతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఉద్యోగ నియామకాల విషయాల్లో మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు కానీ, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు మీకు అనుకూలమైనటువంటి ప్రాంతాలకి జరగడం, అనుకున్న పరిస్థితుల్లో బదిలీలు చేయించుకోవడం పరిస్థితి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీకు ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లోనూ బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కూడా సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు మృష్టాన్న భోజనం, విందు భోజనం చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి
మరి ఈరోజు అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. అనూహ్యమైనటువంటి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మరి మీకు మీ ప్రయత్నం లేకుండానే కొన్ని పనులు చక్కబెట్టేసేటువంటి పరిస్థితి అవుతుంది. మీరు సంకల్పం మాత్రం చేస్తే అన్ని పనులు కూడా పూర్తవడంతో చాలా ఆనందకరంగా ఉంటారు. నూతన బంధువుల రాక మిమ్మల్ని చక్కగా ఆనందకరంగా చేసేటువంటి అవకాశం ఉంది. నూతన బంధుమిత్రుల సహకారం మీకు చక్కగా లభిస్తుంది. ఇంటా బయట కూడా గృహ వాతావరణం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ప్రయాణం చేసిన చోట కూడా మీకు చక్కటి మంచి ఆతిథ్యం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క తండ్రి గారికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. అంతేకాకుండా ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఉదయం నుంచి కూడా మరి దుర్వార్త శ్రవణం, ప్రతి పనులను కూడా వ్యతిరేకత, మానసిక శక్తి క్షీణించడం, జ్వరభయం, స్త్రీ కలహం వచ్చేటువంటి అవకాశం ఉంది. కలహ వాతావరణంలో మరి మీరు ప్రతి చోట కూడా ప్రతి వ్యక్తితోనూ కూడా మరి ఏం మాట్లాడినా మంచిగా మాట్లాడినా కూడా చెడుగా చిత్రీకరించి వాతావరణం కలహంగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. మీ వైపు ఏలెత్తి చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా వ్యతిరేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది. మీ ఆదాయ వ్యయ మార్గాలు రెండు కూడా మరి పొంతం లేకుండా ఉండటం వల్ల నూతన అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ఏర్పడుతుంది. రుణపరమైనటువంటి చిక్కులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. మీ దగ్గర ఉన్న ధనం మీకే ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. అనూహ్యంగా కొత్త వస్తువులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ పాడైపోవడం, మళ్ళీ వాటిని కొనుగోలు చేయడం లాంటి కార్యక్రమాల వల్ల మరి హఠాత్తుగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాన్ని వారికి కానీ ఇతర రంగాల్లో పనిచే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.